స్వాగతం ముందుగా నేడు జగన్ వతి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చ సరిహద్దు గ్రామాల సమస్య ప్రస్తావించే అవకాశాలు బోర్డుల పరిధిపై త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీ కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయం గెజిట్ అమలులో జాప్యంపై సమావేశంలో చర్చించే అవకాశం తెలంగాణలో నేడు శాసనసభ కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఆరు స్థానాలకు తెరాసలో గట్టి పోటీ ఆశావహులతో చర్చించనున్న కేసీఆర్ ఏపీ పురపోరులో నామినేషన్ల ఉపసంహరణ రగడ కుప్పం నెల్లూరులో తెలుగుదేశం ఆందోళన ఎస్ఈసీకి ఫోన్లో చంద్రబాబు ఫిర్యాదు మధ్యప్రదేశ్లోని భోపాల్లో విషాదం ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం నలుగురు నవజాత శిశువులు మృతి మళ్లీ రాజుకున్న రఫేల్ అవినీతి రగడ మధ్యవర్తికి అరవై ఐదు కోట్లు ముడుపులు ఇచ్చారన్న ఫ్రాన్స్ జర్నల్ సిపిఐ పట్టించుకోలేదని ఆరోపణ ట్వంటీ ప్రపంచకప్ ముగించిన భారత్ నమీబీపై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపు కెప్టెన్ కోచ్లకు ఘనంగా ఆటగాళ్ల వీడ్కోలు జల వివాదాలు పెండింగ్ అంశాల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ నేడు ఒడిశాలో పర్యటించనున్నారు వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం జంజావతి ప్రాజెక్టు కొటియా గ్రామాల అంశాలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో జగన్ చర్చించనున్నారు ఈ సాయంత్రం భువనేశ్వర్లో ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది భువనేశ్వర్ లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ముఖ్యమంత్రి జగన్ నేడు కీలక చర్చలు జరపనున్నారు వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం జంఛావతి ప్రాజెక్టులకు భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాల అమలుకు సహకరించవలసిందిగా నవీన్ పట్నాయక్ ను జగన్ కోరనున్నారు ఒడిశా సీఎంతో భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించిన సీఎం కు నేరడి బ్యారేజీ చేపట్టడం వల్ల రెండు రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాలో నూట మూడు ఎకరాలు అవసరమని దానిలో అరవై ఏడు ఎకరాలు రివర్ బెడ్ ప్రాంతమేనని అధికారులు జగన్ కు తెలిపారు బ్యారేజీ నిర్మాణం పూర్తి చేస్తే ఒడిశాలో ఐదు నుంచి ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు ఈ వివరాలను ఒడిశా ముఖ్యమంత్రికి జగన్ వివరించనున్నారు జంజావతి ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రబ్బర్ డ్యాం ఆధారంగా సాగునీరు అందిస్తుండగా ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఎకరాలకు గాను కేవలం ఐదు వేల ఎకరాలకే నీరు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రాజెక్టును పూర్తి చేస్తే ఒడిశాలో నాలుగు గ్రామాలు పూర్తిగా ఆరు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయి ఒడిశాలో దాదాపు పదకొండు వందల డెబ్బై నాలుగు ఎకరాల భూమి ముంపు బారిన పడుతుంది ఇందులో ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలిపారు ఈ వివరాలను నవీన్ పట్నాయక్ వద్ద సీఎం జగన్ ప్రస్తావించనున్నారు కొటియా గ్రామాల వివాదం ఆయా గ్రామాల్లో ఇటీవల జరిగిన పరిణామాలను అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు ఇరవై ఒక్క గ్రామాల్లో పదహారు గ్రామాలు ఏపీలో ఉండేందుకు తీర్మానాలు చేసి ఇచ్చాయని ఇటీవల అక్కడ ఎన్నికలు కూడా నిర్వహించినట్లు తెలిపారు ఈ అంశాన్ని సీఎం జగన్ ఒడిశా సీఎంతో జరిగే భేటీలో చర్చించనున్నారు ఈ ఉదయం పదకొండు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న జగన్ మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకుంటారు పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ విందు కార్యక్రమానికి హాజరవుతారు అనంతరం విశాఖ వెళ్లి అక్కడి నుంచి భువనేశ్వర్ బయలుదేరుతారు సాయంత్రం ఐదు గంటలకు భువనేశ్వర్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో జగన్ భేటీ కానున్నారు రాత్రి ఏడు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తొమ్మిది గంటలకు తాడేపల్లి నివాసం చేరుకోనున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులను కృష్ణా గోదావరి బోర్డులకు అప్పగింత వ్యవహారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది గడువు ముగిసి నెల రోజులు కావస్తున్న ప్రాజెక్టుల అప్పగింత విషయం తేలకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు ఏర్పాటైన కృష్ణా గోదావరి బోర్డుల పరిధిపై సుదీర్ఘ చర్చలు సంప్రదింపుల తర్వాత ఈ ఏడాది జులైలో కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది పూర్తిగా బోర్డు అధీనంలో ఉండే ప్రాజెక్టుల సహా రాష్టాల పరిధి లో ఉండే ప్రాజెక్టుల వివరాలను లో పేర్కొంది గెజెట్ ప్రకారం అక్టోబర్ పద్నాలుగు నుంచి నోటిఫికేషన్ అమలులోకి వచ్చింది అయితే నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని తెలంగాణ కోరగా ప్రధాన ప్రాజెక్టులు మాత్రమే బోర్డు పరిధిలోనికి తీసుకుంటే సరిపోతుందని ఏపీ పేర్కొంది దీనిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో గెజిట్ నోటిఫికేషన్ అమలుకు బోర్డులు శ్రీకారం చుట్టాయి ఈ నేపథ్యంలో అప్పగింత అంశంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి వైపు ప్రాజెక్టు పనుల పురోగతి సహా పలు అంశాలను చర్చించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ హైదరాబాద్లో ఈ నెల పదిన సమావేశం కానుంది కృష్ణా జలాల కేటాయింపు వ్యవహారంలో కర్ణాటక దాఖలు చేసిన ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ ఐఏపై కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఆల్మట్టి ఎత్తును ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు మీటర్లకు పెంపునకు అనుమతిస్తూ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అవార్డు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు పేల పద్నాలుగులో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్కు వ్యతిరేకంగా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అవార్డును కే కేంద్రం అమలు చేయాలంటూ కర్ణాటక చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది మూడు రాష్ట్రాల సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చింది బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అవార్డును నోటిఫై చేసి అమలు చేయకపోవడంతో తమ రాష్ట్రానికి చెందాల్సిన కృష్ణా జలాలు వృధాగా సముద్రం పాలవుతున్నాయని కర్ణాటక పేర్కొంది పదమూడు కోట్ల ఖర్చుతో తవ్వించిన కాలువలు పాడైపోతున్నాయని వెంటనే కేంద్ర నోటిఫై చేసేలా ఆదేశాలివ్వాలని కర్ణాటక తరపు న్యాయవాది వాదించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫోర్జరీ సంతకాలతో తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారని తెలుగుదేశం ఆరోపించింది కుప్పం నెల్లూరుల్లో అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించింది ఎన్నికల అధికారుల తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు నెల్లూరు కుప్పం దర్శిలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రక్రియ నిలిపేయాలని ఎస్సీసీని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో పురపాలక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికారుల తీరుపై తెలుగుదేశం శ్రేణులు మండిపడ్డాయి కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్ తిరస్కరిస్తూ ఎన్నికల అధికారులు ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు పద్నాలుగవ వార్డు ఏకగ్రీవమైందంటూ ప్రకటన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం నాయకులు పురపాలిక కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలుగుదేశం నాయకుల్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వాగ్వాదం తోపులేటా చోటు చేసుకుంది లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చొక్క చిరిగిపోయింది పోలీసులు తీరుడు నిరసిస్తూ తెలుగుదేశం నాయకులు రోడ్డుపై బైఠాయించారు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతోందంటూ నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాజీ మంత్రులు చినరాజప్ప నక్కా ఆనంద్బాబు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా నేతలు నిరసనలో పాల్గొన్నారు తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్లు బలవంతంగా ఉపసంహరించేలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా అభ్యర్థుల తుది జాబితా ప్రకటించలేదంటూ కడప జిల్లా రాజంపేటలో తెలుగుదేశం నాయకులు ఆందోళనకు దిగారు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పలు ప్రాంతాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు నెల్లూరు కుప్పం దర్శి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వివరించారు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బాధ్యత తీసుకోవాలని కోరారు నెల్లూరులో రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించకుండా ఎనిమిది ఏకగ్రీవమయ్యాయని ఎలా ప్రకటిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు నెల్లూరు ఎలక్షన్స్ ని పెట్టండి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి తప్పుడు ఆఫీసర్లు ఎవరైతే తీసుకోండి తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయండి ప్రజలు తొందరగా తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది ఆ ఫార్మ్స్ అన్ని బయటపెట్టి మీరు అడిగిన ఇవ్వాలి ఇవ్వండి వెళ్ళి ఏ మా అయితే ఒప్పుకుంటాము అధికారుల తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం వద్ద కూడా తెలుగుదేశం నేతలు నిరసనకు దిగారు నెల్లూరు సహా ఇతర ప్రాంతాల్లో తుది జాబితా ప్రకటించే వరకు అక్కడే నిరసన కొనసాగించారు తెలంగాణలో శాసనసభ కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది నేటి నుంచి ఈ నెల పదహారు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల పదిహేడున పరిశీలన చేపడతారు నామినేషన్ల ఉపసంహరణకు ఇరవై రెండు వరకు ఉంటుంది ఒకవేళ పోటీ ఉంటే నవంబర్ ఇరవై ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఐదు గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు నేతల పోటీ ఎక్కువగా ఉండడంతో అభ్యర్థిత్వం ఖరారు చేసేందుకు తెరాస నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆకుల లలిత మహ్మద్ ఫరీదుద్దీన్ పదవీ కాలం జూన్ మూడున ముగియడంతో ఈ ఎన్నికలు వచ్చాయి ఆ ఆరుగురు మరో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు వారిలో గుత్తా కడియంలకు మళ్లీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం మండలిలో పెట్టాలని దాదాపు యాభై మంది తెరాస నేతలు ఆశిస్తున్నారు ఎల్ రమణ మాజీ స్పీకర్ మధుసూదనాచారికి పదవి ఖాయమైనట్లేనని ప్రచారం సాగుతోంది కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇచ్చింది గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా మరొకరి పేరును సిఫారసు చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది పోటీ తీవ్రంగా ఉన్నందున ఒకటి రెండు రోజుల్లో ఆశావహులను పిలిపించి చర్చించాలని కేసీఆర్ భావిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వరంగల్ హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్ జంట నగరాల్లో రవాణా అభివృద్దికి అవరోధంగా ఉన్న రైల్వే ట్రాక్లపై ఆర్వోబీల నిర్మాణం ఇతర అభివృద్ది అంశాలపై సీఎం సమీక్షించనున్నారు వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్ను పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చిస్తారు జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్ఞప్తులు స్థానికుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయా అంశాలపై పూర్తిస్థాయిలో సమీక్షించి అవసరమైన పనులు మంజూరు చేయనున్నారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనుల పురోగతిపై కూడా కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు హన్మకొండ జిల్లా తెరాస కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది కర్ణాటక కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే నంజన్యాన్ మత్ ను కమిటీ పరిశీలకుడిగా ఏఐసిసి నియమించింది హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు రావడానికి కారణాలపై అధ్యయనం చేసి నెల రోజుల్లో మత్ కమిటీ నివేదిక ఇస్తుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు మరోవైపు తెలంగాణ రాష్ట కాంగ్రెస్ రాజకీయ శిక్షణ తరగతులు నేడు రేపు రెండు రోజులు జరగనున్నాయి కొంపల్లి ఆస్పై సియాస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఉదయం పది గంటలకు శిక్షణ తరగతులు మొదలు పెడతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు మండల బ్లాక్ జిల్లా అధ్యక్షులకు ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు పన్నెండు వందల మంది పాల్గొంటారని వివరించారు న్యాయమూర్తులపై ఇటీవలి కాలంలో ఆరోపణలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నగంటి లలిత్ అన్నారు విచారణల సందర్భంగా కొందరు న్యాయవాదులు న్యాయమూర్తులతో అనవసర వాదనలకు దిగుతున్నారని అది మంచి పద్దతి కాదని చెప్పారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న సందర్భంగా ఆమెకు ఫుల్ కోర్టు ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు న్యాయమూర్తిగా తన పదవీ కాలంలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తుల వద్ద పనిచేసే అనేక అంశాలను తెలుసుకున్నానని జస్టిస్ లలిత చెప్పారు ఎవరికి భయపడకుండా నిజాయితీగా విధులు నిర్వర్తించినందుకు సంతృప్తిగా ఉందని ఆమె వెల్లడించారు Notwithstanding such insinuations. రఫేల్ యుద్ద విమానాల ఒప్పందంలో అక్రమాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది ఈ మేరకు ఫ్రాన్స్ జర్నల్ మీడియా పార్ట్ సంచలన కథనం వెలువరించింది భారత్తో రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరేలా చూసేందుకు దసో ఏవియేషన్ సంస్థ ముడుపులు ఇచ్చిందని పేర్కొంది ఇందుకోసం బోగస్ ఇన్వాయిస్లు రూపొందించిందని మీడియా పార్ట్ పేర్కొంది మధ్యవర్తి సుషేన్ గుప్తాకు దసో ఏవియేషన్ దాదాపు అరవై ఐదు కోట్లు రహస్యంగా అందించేందుకు ఈ ఇన్వాయిస్లు ఉపయోగపడ్డాయని ఆరోపించింది ముప్పై ఆరు రఫేల్ యుద్ద విమానాల కోసం కుదిరిన కోట్ల రూపాయల ఒప్పందంలో అవకతవకలు జరిగాయా అనే అంశంపై దర్యాప్తు కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం జులైలో ఓ న్యాయమూర్తిని నియమించిందని పేర్కొంది బోగస్ ఇన్వాయిస్ పత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ భారత తరపు సంస్థలు విచారణ చేపట్టలేదని మీడియా పార్ట్ ఆరోపించింది కరోనా వేళ సినీ నటుడు సోనూసూద్ ఎలాంటి స్వార్థం లేకుండా మానవత్వంతో సేవా భావాన్ని చాటుకున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం చాలా సులభమని తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్స్ సన్మాన కార్యక్రమంలో తెలిపారు సోనూసూద్ సేవ చేస్తే ఐటీ దాడులు ఈడీ సోదాలు చేశారన్న కేటీఆర్ అతని వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు తో కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని కేటీఆర్ చెప్పారు ఇదే సమయంలో కేటీఆర్ వంటి నాయకుడు ఉంటే If you need to have a leader like uh, K T garu I think you don't have to work really hard. So I remember there was a case in one of the hospitals here in uh, Hyderabad. It was around about 12:31 one o'clock in the night. And I called that hospital Sir, they said, Sir, we got a call from KTR sir's office also, which is very rare. This happened only in Telangana. I was calling in all the states from Jammu, Kashmir to Kanyakumari. I was connecting with all the hospitals, all the people. But the minimum of, I would say, the efforts that, you know, I had to put in was in Telangana because, you know, we had leaders like him. మనం ఏదైనా మంచి పని మొదలు పెట్టినప్పుడు పేరు కోసం కీర్తి కండూతి కోసం ఏదో చేస్తున్నాడు అని మొదలు బద్నాం చేస్తారు ఏదో వేరే మోటి ఉంది లేదో ఏదో చేయాలనుకుంటున్నాడు లేదా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు ఏదో పదవి కావాలి లేదా ఇంకేదో కావాలి అని మొదలు బద్నాం చేస్తారు అది దాటిన తర్వాత ఆ స్థితి దాటిన తర్వాత విమర్శతో మిమ్మల్ని డిమారలైజ్ చేసి అక్కడికే ఆపేసే ప్రయత్నం చేస్తారు అది కూడా ఫెయిల్ అయిన తర్వాత మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తారు అన్నారు ఇది ఎవరికో కాదు సోను సూద్ గారికి కూడా జరిగింది ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేసుకుంటూ అంతో ఎంతో కష్టపడి ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తుంటే ఐటీ దాడులు ఈడీ దాడులు రకరకాల దాడులు ఎందుకంటే భయపడుతున్నారు ఏం చేస్తారో మళ్ళీ ఈయన రాజకీయాల్లోకి వస్తే మాకెక్కడ నష్టం అని చెప్పి రకరకాల దాడులు చేసే వాళ్ళు ఉన్నారు బట్ సోను డర్నని వేర్ ఆల్ విత్ యూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకంలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వంతో పాటు టీఎస్పీఎస్సీ సభ్యులకు ఇచ్చింది రమావత్ ధన్సింగ్ బి లింగారెడ్డి టి సుమిత్ర ఆనంద్ కారెం రవీందర్ రెడ్డి ఏ చంద్రశేఖరరావు ఆర్ సత్యనారాయణలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి వేసిన వ్యాచ్యంపై హైకోర్టు విచారణ టీఎస్ టీఎస్పీఎస్సీ సభ్యులుగా అర్హత లేని వారిని తెలంగాణ ప్రభుత్వం నియమించిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు అత్యుత్తమ విద్యార్హత సామర్థ్యం నిజాయితీ ఉన్న వారిని నియమించాలనే నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేసిన వారిని ఎస్జీటీలను నియమించిందన్నారు టీఎస్పీఎస్సీ సభ్యుల నియామక జీవోను కొట్టివేయాలని కోరారు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారంతో పలువురికి లబ్ది చేకూర్చి వారి నుంచి పెట్టుబడుల రూపంలో ముడుపులు సేకరించారని సీబీఐ వాదించింది ఒక్క రూపాయి పెట్టకుండానే జగతీ పబ్లికేషన్స్ లోకి జగన్ పన్నెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టారని హైకోర్టుకు తెలిపింది హెటిరో భూ కేటాయింపులకు జగతీ పబ్లికేషన్స్ లో ఆ కంపెనీ పెట్టుబడులకు సంబంధం ఉందని సీబీఐ స్పష్టం చేసింది ఈ మేరకు సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది కె సురేందర్ వాదనలు వినిపించారు తన కంపెనీల పేరిట పెట్టిన డెబ్బై మూడు కోట్ల రూపాయలతో జగన్ డెబై శాతం పదకొండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ముప్పై శాతం వాటానే దక్కిందన్నారు భూ కేటాయింపులు పెట్టుబడులు వేరువేరన్న హెట్రో వాదన తప్పని ఆ రెండింటినీ కలిపి చూస్తేనే కుట్ర బయటపడుతుందని పేర్కొన్నారు ప్రజా ప్రయోజనం ఉపాధి కల్పన అభివృద్ది కోసమే అయితే నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారని సిబిఐ వాదించింది భూ కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లు కదిలిన కొద్దీ అదే క్రమంలో పెట్టుబడులు జగతి పబ్లికేషన్స్ లోకి మళ్లాయన్నారు హెట్రో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నాయని ఆయనపై కేసును కొట్టివేయవద్దని కోరింది సిబిఐ కోర్టులో కేసు డిశ్చార్జ్ పిటిషన్ దశలో ఉందని పూర్తిస్థాయి విచారణ జరిగినప్పుడు అది అన్ని ఆధారాలతో రుజువు చేస్తామని పేర్కొంది పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం ఆందోళన చేపట్టనుంది కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ పన్ను తగ్గించిన తర్వాత పలు రాష్ట్రాలు పెట్రోల్ ధరలు తగ్గించాయి కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు పార్టీ శ్రేణులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్ని పెట్రోల్ బంకుల వద్ద చేరుకుని పెద్దగా వాహనాల హారను మోగిస్తూ ఏపీ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని ఆయన సూచించారు కేంద్రం పెట్రోల్ అమ్మకపు ధరను డెబ్బై నాలుగు రూపాయలుగా నిర్ణయిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై ఆరు రూపాయలు అదనంగా పన్నులు వసూలు చేసి అమ్ముతోందని మండిపడ్డారు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని మోసపూరిత ప్రకటనలు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు దేశవ్యాప్తంగా ఇరవై మూడు రాష్టాలు వ్యాట్ తగ్గించాయని ఆంధ్రప్రదేశ్లోనూ తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు పెట్రోల్ డీజిల్ రేట్ల తగ్గింపు అంశంలో కేంద్రం తీసుకున్నంత సులభంగా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు ఆదాయం ఖర్చుల విషయంలో రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య తేడా ఉందన్న బుగ్గన రాష్ట్రానికి పెట్రోల్ ఎక్సైజ్ ద్వారా మాత్రమే ఆదాయం వస్తుందని వివరించారు పెట్రోల్ డీజిల్ ధరలపై ఏపీ ప్రభుత్వ ఉద్దేశమేంటో ఇప్పటికే తెలియజేశామన్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్రాక్ ఆర్బిట్రేషన్ వ్యవహారంపై సూచించారు ఆర్థిక శాఖ సహాయ మంత్రులుగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన భగవత్ కరాడ్ పంకజ్ చౌదరిని బుగ్గన మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ పరిస్థితులు వారికి వివరించారు ఫైనాన్స్ మినిస్టర్ గారితో అన్రాక్కు సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అది లీగల్ మ్యాటర్ కాబట్టి ఎన్నో లెంగ్తి ప్రాసెస్ జరుగుతుంది ఇంతకుముందు పోయిన నెల లండన్లో ఒక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్బిట్రేషన్ జరిగింది ఇప్పుడు మళ్ళీ నవంబర్లో రెండవ స్టేజ్ ఆఫ్ ఆర్బిట్రేషన్ జరుగుతుంది కాబట్టి దాని విషయంగా చర్చించడం జరిగింది రాష్ట్రానికి స్వతహాగా ఉన్న టాక్సేషన్ అథారిటీ వచ్చేసి కేవలము పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ ఎక్సైజ్ మిగతా కూడా జీఎస్టీ పరిధిలో ఉంది కాబట్టి రాష్ట్రాలు అంత సులభంగా నిర్ణయాలు తీసుకునేదానికి అంత అనుకూలంగా ఉండదు ఒకరోజు విరామం తర్వాత అమరావతి రైతుల మహాపాదయాత్ర నేటి నుంచి మళ్లీ కొనసాగనుంది ఏడు రోజుల పాటు నిరాటంకంగా సాగిన పాదయాత్రకు ప్రకాశం జిల్లా ఇంకొల్లులో కార్తీక సోమవారం సందర్భంగా విరామం ఇచ్చారు సోమవారం ఉదయం నుంచి మహాపాదయాత్ర చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు గ్రామస్తులు హైదరాబాద్ నుంచి మహిళలు తరలివచ్చారు వెంకటేశ్వర స్వామి రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు దీపాలు వెలిగించి సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు పూజా కార్యక్రమాల్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కొంతమంది మహిళలకు కాళ్లు బొబ్బలెక్కాయి అడుగడుగునా తమకు మద్దతు ఇస్తున్న వారికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వానికి భూములిచ్చినా తమకు అన్యాయం చేశారని న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు మా పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీకు అప్పచెప్పాము మీరు ఏదో చేస్తామని చెప్పి తీసుకొని ఆ రోజు మమ్మల్ని ఇక్కడ రోడ్డు పాలు చేస్తే మా భూములు పోగొట్టుకొని మేము వదిలిపెట్టేది ఏదండి మా రాజధాని మాకు వచ్చే వరకు ఏదైనా సరే మేము కష్టపడి ఎంత లెక్క అయినా తిరిగి మా రాజధాని మేము నిలబెట్టుకుంటామండి మా రాజధాని మాకు ఉండే వరకు మేము మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదని శపదం చేసుకున్నామండి బయలుదేరే రోజు అదే విధంగా మేము నడుస్తాం తప్పితే రాజధాని మాత్రం మీకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు జనానికి అందరికీ అర్థమవుతున్నాయి వీళ్ళు చేస్తున్నది ఒక ప్రభుత్వానికి మాత్రమే అర్థం కావట్లేదు అది మానవ మాత్రల వల్ల కాదు ఇంకా దేవుడికే దేవుడికేదే మొరపెట్టుకుంటే ఏమైనా ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో న్యాయస్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర మొదలుపెట్టారు దానికి కూడా రకరకాల అడ్డంకులు ఎదుర్కొంటూ ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కొంటూ వాళ్ళు చేస్తున్న పాదయాత్ర చూస్తానంటే మాకు మేము హైదరాబాద్లో ఉండలేకపోయాం ఉండలేకపోయాము అందుకని చెప్పి మేము కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో వచ్చామండి ఆరు వందల తొంభై రెండు రోజులుగా మేము ఉద్యమం చేస్తున్నాం బలం అందరూ అడిగితేనే మేము వచ్చింది ఇక్కడ పండగని పబ్బం అని రెండు సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి ఊరిలో ఏదో దీపం పెట్టుకొని ఆ ఏడు కొండల పాడైనా అండి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన వేడుకగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లు కేటాయించింది నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది వచ్చే ఏడాది ఫిబ్రవరి పదహారు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు రోజుల పాటు జరిగే జాతరను ప్లాస్టిక్ రహితంగా జరుపుకుందామని ప్రభుత్వం పిలుపునిచ్చింది జాతరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు డెబ్బై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి గిరిజనులు ఆదివాసీల పక్షాన ధన్యవాదాలు తెలిపారు గిరిజనులు ఆదివాసీలు వారి ఆచారాలు పండుగల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎంతో ప్రేమ ఉందన్నారు వారం కిందట రెండు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో భక్తులు దుస్తులు మార్చుకునే గదులు ఓహెచ్ఆర్ఎస్ కమ్యూనిటీ డైనింగ్ హాల్కు శంకుస్థాపన చేసినట్లు సత్యవతి రాథోడ్ వివరించారు మిగిలిన పనులను డిసెంబర్లోగా పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు మధ్యప్రదేశ్లోని భోపాల్లో విషాదం చోటు చేసుకుంది కమలా నెహ్రూ ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు ఆసుపత్రి మూడవ అంతస్తులోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని నవజాత శిశువు ప్రత్యేక వార్డులోకి వ్యాపించాయి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస సారంగ్ ఆసుపత్రికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు ప్రమాద సమయంలో ప్రత్యేక వార్డులో నలభై మంది నవజాత శిశువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు వారిలో మంది చెప్పారు మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు అగ్ని ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు మరోవైపు ఆసుపత్రిలో మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న చిన్నారుల బంధువులు అక్కడికి పరుగులు తీశారు ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది ట్వంటీ ట్వంటీ కప్ టోర్నీని భారత క్రికెట్ జట్టు ఘన విజయంతో ముగించింది నామమాత్రమైన ఆఖరి మ్యాచ్లో నమీబియాపై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట ముప్పై రెండు పరుగులు చేసింది డేవిడ్ విస్ అత్యధికంగా ఇరవై ఆరు పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లలో బార్డ్ ఇరవై ఒకటి వాన్లింజన్ పద్నాలుగు ఫ్రైలింగ్ పదిహేను పరుగులు చేశారు భారత బౌలర్లలో అశ్విన్ జడేజా తలో మూడు వికెట్లు తీయగా బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు నూట ముప్పై మూడు పరుగుల లక్ష్యాన్ని భారత్ రోహిత్ శర్మ యాభై ఆరు పరుగులు కేఎల్ రాహుల్ అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు బ్యాటింగ్ బౌలింగ్లో ఆధిపత్యం కనబరిచిన భారత్ సునాయాస విజయంతో ఇంటి ముఖం పట్టింది గ్రూప్ టూ నుంచి పాక్ కివీస్ సెమీస్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన కోహ్లీకి ప్రధాన కోచ్ గా పదవీకాలం ముగిసిన రవిశాస్త్రికి ఈ విజయంతో జట్టు ఘనంగా ఘన వీడ్కోలు పలికినట్లయింది పని ఒత్తిడిని నియంత్రించుకునేందుకు ఇదే సరైన సమయమని మ్యాచ్ విజయం తర్వాత కోహ్లీ వెల్లడించాడు కెప్టెన్సీ చేపట్టే సామర్థ్యం రోహిత్ ఉందన్న రవిశాస్త్రి అతడు కూడా సిద్ధంగానే ఉన్నట్లు పేర్కొన్నాడు ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం